What is the unit space? Here unit space is 6. 2 to this below what the rule is? Unit space for 0 again. 0, 2, 4, 6, 8. These numbers are the same number. But it is 6, so it is divisible by 2. 2 to divisible of 3. 6 is the 2 to divisible of 3. Next, 3 to divisible of 3. Sum of the digits. 5 plus 6. 11. 11 is not divisible by 3. 3 to 3 table 11 layer. So, it is not divisible by 3. 3 to is divisible card. 5 plus 6 is 11 got it. It is not divisible by 6. Next, 5 to divisible to table. Unit space for A only. 6 only. But 5 is divisible over 0 kani 5 kani unnadi. But arundu levu kavati, it is not divisible by 5 also. 0 kani 5 kani unte 5 is divisible avutundi. So 5 tho divisible kaadu. Next 6 tho divisible avvalante rule enti? 6 tho divisible avvalante 2 tho divisible avvali, 3 tho kuda divisible avvali. But it is divisible by 2 but not divisible by 3. 2 tho divisible avutundi, 3 తో డివిజిబుల్ కావట్లేదు. సో ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 6 ఆల్సో. 6 తో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 9. 9 తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి? 9 కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే ఎంత వస్తుంది? 11 వస్తుంది. 11 అనేది 9 టేబుల్ లో రాదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 9 ఆల్సో. సో 56 ఇట్ ఇస్ డివిజిబుల్ బై ఓన్లీ 2 బట్ నాట్ డివిజిబుల్ బై 3, 5, 6 అండ్ 9. సో ఇలా మనకి ఇచ్చినటువంటి నంబర్స్ ని ఏ ఏ డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం మనం చేయమంటున్నాడో వాటి అన్నింటినీ అప్లై చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 65. ఇన్ ది 65 వాట్ ఇస్ ద యూనిట్ స్పేస్? యూనిట్ స్పేస్ లో 5 ఉంది. 5 ఉంది కాబట్టి 2 తో డివిజిబిలిటీ కాదు. 2 తో డివిజిబుల్ అంటే ఏమి ఉండాలి? 0, 2, 4, 6, 8 ఉండాలి. బట్ ఇక్కడ 5 అనేది మనకు ఇక్కడ 5 డిజిట్స్ లో లేదు. అంటే 5 ఇస్ నాట్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అంటే 6 ప్లస్ 5 11. 11 అనేది 3 టేబుల్ లోకి లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3 ఆల్సో. 3 తో డివిజిబుల్ కాలేదంటే 9 తో కూడా డివిజిబుల్ కాదు అండ్ 6 తో కూడా డివిజిబుల్ కాదు. 3 తో డివిజిబుల్ కాదు, 9 తోనూ కాదు, 6 తోనూ కాదు. ఎందుకంటే 3 తో డివిజిబుల్ అంటేనే 6 తో డివిజిబుల్ అవుతుంది. 6 తో డివిజిబుల్ అవ్వాలి అంటే 2 అండ్ 3 రెండింటితో డివిజిబుల్ అవ్వాలి. సో అది రెండింటితో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి 6 తో కూడా డివిజిబుల్ కాదు. 3 తో డివిజిబుల్ కాకపోతే 9 తో కూడా అది డివిజిబుల్ కాదు. ఎందుకంటే అక్కడ కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 11 వచ్చింది. 11 అండ్ 9 టేబుల్ లో డివిజిబుల్ కాదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 9. నెక్స్ట్ 5. యూనిట్ స్పేస్ లో 5 ఉంది కాబట్టి ఇట్ ఇస్ డివిజిబుల్ బై 5. 5 తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. బికాస్ ఇట్స్ యూనిట్ స్పేస్ ఇస్ 5. సో కాబట్టి 5 తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం చెక్ చేస్తాం. అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు? హౌ మెనీ టూ డిజిట్ నంబర్స్ ఆర్ ఫార్మ్డ్ బై యూజింగ్ 3 డిఫరెంట్ డిజిట్స్? ఈ 3 డిఫరెంట్ డిజిట్స్ ని యూజ్ చేసుకుని హౌ మెనీ టూ డిజిట్ నంబర్స్ ఆర్ ఫార్మ్? ఎన్ని టూ డిజిట్ నంబర్స్ వచ్చాయి? 6 నంబర్స్ వచ్చాయి. సో కాబట్టి ఇలా హౌ మెనీ నంబర్స్ ఆర్ ఫార్మ్డ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అడగచ్చు. సో అలాగే ఆన్ ద 6 నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 అండ్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 5. 5 తో డివిజిబుల్ అనేది ఓన్లీ ఈ 2 నంబర్స్ మాత్రమే. బికాస్ ఇన్ యూనిట్ స్పేస్ 5 ఇస్ దేర్, సో ఇట్ ఇస్ డివిజిబుల్ బై 5 అండ్ రిమైనింగ్ నంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 5. అండ్ 2 తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ స్పేస్ లో ఆడ్ నంబర్ ఉండాలి, సరే ఈవెన్ నంబర్ ఉండాలి. ఈవెన్ నంబర్ 6 కాబట్టి 6 ఉన్నటువంటి ఈ రెండు మాత్రమే 2 తో డివిజిబుల్ అవుతాయి. రిమైనింగ్ ఆల్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. 3 తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 12. సో 5 ప్లస్ 7 12, 7 ప్లస్ 5 ఈ రెండు అవుతాయండి. సో దిస్ 2 నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. రిమైనింగ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 3 బికాస్ హియర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ దిస్ 2 నంబర్ ఇస్ 11, ఇన్ దిస్ 2 నంబర్స్ ఇస్ 13. 11 ఆర్ 13 ఇస్ నాట్ ఇన్ ద 3 టేబుల్, సో ఇట్స్ నాట్ డివిజిబుల్. అండ్ ఆల్సో సేమ్ 9 టేబుల్ ఆల్సో. 9 టేబుల్లో హియర్ 11, 12, దిస్ ఇస్ 13. 3 నంబర్స్ 9 టేబుల్కి రావు కాబట్టి ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 9. ఇప్పుడు ఏ నెంబర్ కూడా 9 తో డివిజిబుల్ కాదు.
సో ఇలా మనం ఏ నంబర్స్ డివిజిబుల్ అవుతాయి ఏ నంబర్స్ డివిజిబుల్ కాదు అనేది చెక్ చేయొచ్చండి సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 128 ఇస్ డివిజిబుల్ బై 5 ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 128 It is divisible by 5. So 5 table to divisible avali ante actually 128 is not divisible by 5 because in units place has no zeros or no fives. So 0 gani 5 gani units place lo ledu kabatti it is not divisible by 5. So but some number is added we get it is divisible by 5. So what is the smallest number? So what is the given number? Given number is 128. So manaki ikkada 5 tho divisible avvali ante 0 kaani 0 undali ledha 5 undali. So in case ikkada 0 vachindi ante 128 tarvata vachetundi 0 unnatundi number 130 135 5 vachetundi number. After 128, 130 and 135 are divisible by 5. So after 128 tarvata 130, 135 and 5 to divisible of 5. So ikkada manaku 130 ravali ante 128 ki 2 add cheyali. If 2 is added, 128, we get 130 is divisible by 5. 5 to divisible of only. 128 ki 5 add chest, 2 add chest, 130 was me, it is divisible by 5. So if 135 రావాలి అంటే if 7 is added added to 128 we get 135 is divisible by 5 So, but మనకు అడిగింది what the smallest number అన్నాడు కాబట్టి smallest number is 2. So, smallest number 7 అనేది మనకి స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసరికి 7 తో కూడా మనం రైట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఆఫ్టర్ 138 ఏమేమి డివిజిబుల్ అవుతాయో చెక్ చేసాం అప్పుడు సో 2 యాడ్ చేసిన 7 యాడ్ చేసిన డివిజిబుల్ అవుతుందండి 128 2 యాడ్ చేసిన 128 7 యాడ్ చేసిన డివిజిబుల్ అవుతుంది బట్ మనం స్మాలెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి సో ద రిక్వైర్డ్ స్మాలెస్ట్ నెంబర్ ఇస్ 2 సో ఇలాంటి మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అడగచ్చు ఆఫ్టర్ వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ ఆర్ వాట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఇది కూడా అడగచ్చు 128 నుంచి వాట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ద రిజల్ట్ ఈస్ డివిజిబుల్ బై 5 అని సో ఇక్కడ మనం 128 నుంచి మనం సబ్ నెంబర్ డివిజన్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే అది 120 అబౌవ్ ఉంది 120 తర్వాత 120 అండ్ 125 ఆర్ డివిజిబుల్ బై 128 లో సమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే 128 కంటే స్మాల్ వస్తుంది అందులో స్మాల్ తో వచ్చేటువంటి నెంబర్స్ 120 అండ్ 125 ఇస్ డివిజిబుల్ బై 5 బట్ 125 రావాలంటే 3 సబ్ట్రాక్ట్ చేయాలి 120 రావాలి అంటే 5 సబ్ట్రాక్ట్ 8 సబ్ట్రాక్ట్ చేయాలి సో స్మాలెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి 3 ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ సో ఇలా వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ ఆర్ వాట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ కూడా అడగచ్చు సో 128 2 యాడ్ చేస్తే 130 అండ్ 7 యాడ్ చేస్తే 135 బట్ స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 2 ఇస్ ద ఆన్సర్ వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ వాట్ అని అంటే సో దాంట్లో 128 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 125 అండ్ 8 సబ్ట్రాక్ట్ చేస్తే 120 సో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 125 డివిజిబుల్ బై 5 8 సబ్ట్రాక్ట్ చేస్తే 120 ఇస్ డివిజిబుల్ బై 5 బట్ మనం స్మాలెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి 3 ఇస్ ద ఆన్సర్
3 సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్ ఇస్ డివిజిబుల్ బై 5 సో ఇలా అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్స్ లో మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి అడగొచ్చుండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ దట్ హాస్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 276 276 దట్ ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10 Find the smallest number that should be subtracted from 276. Find the smallest number that has to be subtracted from 276 so that it becomes exactly divisible by 10. 10 to divisible avali ante what number should be subtracted? So ikkada manam what number should be added ante 276 tarvata 10 table lo vache number chustam. What number should be subtracted and 276 before? One number what lo 76 to 10 to divisible number chustam. So before of one given number, so man kitchen run number enta 276. Before of 276. is divisible by 10. 10 తో డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్ స్పేస్ లో 0 ఉండాలి. 276 లో నుంచి ఇక్కడ యూనిట్ స్పేస్ లో 0 ఉంటే అది డివిజిబుల్ అవుతుంది. లేదా యూనిట్ స్పేస్ 6 సబ్ట్రాక్ట్ చేసినా డివిజిబుల్ అవుతుంది. 3 యాడ్ చేస్తే 280 వస్తుంది. అప్పుడు డివిజిబుల్ అవుతుంది. బట్ మన వాట్ నంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ అన్నాడు కాబట్టి ఈ 276 లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 270 వస్తుంది. సో 6 ఇస్ 276 we get 270 so it is, so the required number is 6